హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టోక్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనకి బ్రిడ్జ్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ టోక్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టోక్లాక్ చుట్టుపక్కల షాప్స్ అన్నీ పడగొట్టారు కదా, ఇక్కడ కొన్ని రీవర్క్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ కార్నర్లో కొన్ని షాప్స్ అయితే రీవర్క్ చేస్తున్నారు, చూడండి. ఇంతకుముందు ఇటు సైడ్ అంతా పడగొట్టినారనమాట, వాటిని ఇక్కడ రీవర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, డ్రైనేజ్ కాలువ కూడా వేస్తున్నారు. ఇక్కడ మెడికల్ షాప్స్ ఉన్నాయి కదా, వాటికి దగ్గరలో డ్రైనేజ్ కాలువ వేస్తున్నారు. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇటు సైడ్ మనకి రావడానికి పోవడానికి ఒక సైడ్ మాత్రమే మనకి ఓపెన్ చేశారు, మరొక సైడ్ క్లోజ్ చేశారు, చూడండి. అలాగే మనం ఇప్పుడు వచ్చేసరికి టవర్క్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, చూడండి. ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనకు చాలా ముందరకైతే వచ్చేసింది, చూడండి. శాంతి థియేటర్ కంటే చాలా ముందరకు వచ్చేసింది, చూడండి. ఇక్కడ స్వగృహ ఫుడ్స్ ఉంది కదా, అక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ చూడండి, సైడ్ వాళ్ళకి కింద బెడ్డింగ్ వేసేసారు, చూడండి. అలాగే ముందర మట్టిని కూడా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొత్తగా హిటాచిని తీసుకొస్తున్నారు లారీలు. సో దీన్ని ఎలా దించుతారో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇంకా ఇప్పుడు లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు కంకర్ మీదకి హిటాచిని దింపుతున్నారు. చూడండి, చూడండి, హిటాచి డ్రైవర్ పైకి ఎక్కుతున్నాడు. ఇప్పుడు హిటాచిని కిందకి దింపుతాడు, చూడండి. హిటాచి ముందరు కదులుతా ఉంది. చూడండి, చాలా జాగ్రత్తగా కిందకు దింపుతున్నారు. చూడండి, చాలా ఈజీగా హిటాచిని కిందకి దింపారు. ఇప్పుడు హిటాచి కంకర నుంచి కిందకి దిగుతోంది, చూడండి. ఇక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి, చూడండి. మరొక టిప్పర్ వస్తుంది, చూడండి. ఈరోజు చాలా వెహికల్స్ అయితే ఇక్కడ వచ్చాయి. ఇక్కడ వరకు చాలా స్పీడ్గా జరుగుతోంది, చూడండి. ఇంకా ముందర మరికొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి, మనం అక్కడ వెళ్ళి కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ మరికొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా వరకు మట్టిని తోలేశారు. అలాగే ఇక్కడ చూడండి, సైడ్ వాళ్ళు కట్టిన షీట్లు కూడా రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు క్యూరింగ్ అయ్యింది, అందుకే షీట్లు కూడా రిమూవ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ బోల్టాలని లూజ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ షీట్లను అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి సైడ్ వాల్లో ఒక పైపును కూడా పెట్టారనమాట, కేబుల్స్ ఏమన్నా ఇందులో పంపించడానికి. చూడండి, చాలా వరకు ఇక్కడ మట్టిని అయితే వేసేసారు. ఇంకా ఈ మట్టిని ఫ్లైఓవర్ హైట్కి వేయవలసిందనమాట, చూడండి. ఇక్కడ పైన కూడా స్లాబ్ పూర్తిగా వేసేసారు, ఇక్కడైతే మీరు చూడొచ్చు. అలాగే ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. మనం కోట రోడ్కి వెళ్ళాలంటే ఈ రోడ్ అంటే వెళ్ళాలన్నమాట. మనకి అటు సైడ్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా అటు సైడ్ వర్క్ జరుగుతుంది కదా, సో అందుకే మనం ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మీకు కోట రోడ్ వెళ్ళే దారి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కోట రోడ్కి వెళ్ళే దారి, మనం బ్రిడ్జ్ కింద వెళ్ళాల్సి ఉంటుంది, చూడండి.
అలాగే ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇక్కడ గిడ్డర్స్ ఎత్తాల్సిందనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే పెట్టలేదు, ఇటు సైడ్ కూడా ఎత్తాల్సింది. చూడండి మనకి అటు సైడ్ అయితే స్లాబ్ కూడా వేసేసారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ వాళ్ళకి కంకర్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న వెహికల్ వచ్చేసరికి అజాక్స్ అన్నమాట. సో ఇందులో కాంక్రీట్, ఇసుక, సిమెంట్ ఇవన్నీ మూడు మిక్స్ అయ్యి వస్తాయి. చూడండి చూడండి, ఇలాంటి వెహికల్స్ వచ్చిన తర్వాత వర్క్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. చూడండి సైడ్ వాళ్ళకి కంకర్ వేస్తున్నారు. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి సైడ్ వాళ్ళకి కంకర్ వేస్తున్నారు. ఇప్పుడు మన టవర్క్లాక్ బ్రిడ్జ్ దగ్గర అయితే వర్క్ ఇలా జరుగుతూ ఉంది. మనకు ఒక సైడ్ డిసెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ పక్కనే కొత్తగా పిల్లర్ వేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నాము. చూడండి ఒక సైడు స్లాబ్ వేశారు, మరొక సైడు స్లాబ్ వేయలేదన్నమాట, గిడ్డర్స్ మాత్రమే సెట్ చేసినారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్ దగ్గర వర్క్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారనమాట, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. రైల్వే లైన్కు అలాగే బ్రిడ్జ్కు ఎంత దూరంలో ఉందో క్లియర్గా చూపించమని అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి రైల్వే ట్రాక్ నుంచి పిల్లర్ కొద్దిగా దూరం అయితే ఉంది. చూడండి ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు ఇక్కడ కంకర్ అయితే వేస్తున్నారు, మొత్తం అయితే సెట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వచ్చాయి చూడండి కంకర్ వేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.